బదులుగా టీజీ. ప్రభుత్వ విభాగాలన్నీ టీజీగానే ప్రస్తావించాలి. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో అట్లనే రాయాలి. టీజీ కోడ్తోనే వెహికల్స్ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో పాటు అన్ని చోట్ల ఇక్కడి నుంచి తెలంగాణకు సంక్షిప్తంగా టీఎస్ కు బదులుగా టీజీగానే ప్రస్తావించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నది. వెహికల్స్ రిజిస్ట్రేషన్లు టీజీ కోడ్తోనే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాహనాల రిజిస్ట్రేషన్లో తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అధికారిక సమాచారాల్లో అంతటా టీజీగా ప్రస్తావించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీఎస్ అంటే అప్పుడు గతంలో కేసీఆర్ ఏం చేసిందంటే, ఎవరైనా ఒక్కసారి గతంలో కేసీఆర్ చేసినటువంటి కథ ఏంటంటే, ఆయన ఇంటర్నేషనల్ మేధావి కదా, ఇంటర్నేషనల్ మేధావి ఆయన, అలా వాళ్ళ కొడుకేమో అనంత విశ్వానికే మేధావి, ఆయన మించిన మేధావి లేడు. తమిళనాడు ఉంది, దీంట్లోంచి టీఎన్ అని రాశారు. ఒడిస్సా ఉంది, ఇట్లా రాశారు. ఢిల్లీ ఉంది, డిఎల్ అని రాశారు. తెలంగాణ అని ఉంది. అయితే ఈ జీ, ఈ టీ వాడాలి. మనం చాలాసార్లు వాడుకున్నాం టీజీ, టీజీ అంటే తెలంగాణ అని చెప్పి. అయితే కేసీఆర్ ఏం చేసినావు, ఈ టీజీ ఎందుకు రాబోయ్ అని చెప్పి తన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈ ఆర్ తీసేస్తే టీఎస్ అని రావాలి రాబోయ్ అని చెప్పి టీఎస్ అని పెట్టిండు, తెలంగాణ స్టేట్ అని పెట్టిండు. అయితే ఇది కొట్టేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇది రాష్ట్ర ప్రభుత్వం తన అస్తిత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే విధంగా టీజీఎన్ మళ్ళీ తీసుకొచ్చింది. కేసీఆర్ గా పనిచేసిండు, అంటే తన పార్టీది కలిసేటట్టు పెట్టుకున్నా అన్నట్టు గతంలో రైట్గా. ఇప్పటి నుంచి తెలంగాణ అనేది టీజీగా, టీఎస్ ఉండదు ఇక బండ్ల మీద అన్నిటి మీద.